హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండు ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్లోని షార్ట్ స్టోరీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్పీచ్ నుంచి తీసుకున్నటువంటి ద గ్రామర్ ఆఫ్ అనార్చి అనే లెసన్ని ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ లెసన్ అనేది డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో తెలంగాణలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్లో కొన్ని ప్రత్యేక అటానమస్ కాలేజీల్లో వేరే వేరే సెమిస్టర్లో ఉన్నది ఏ సెమిస్టర్లో ఉన్నా సరే ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే సమ్మర్ని ఈ పాఠ్యాంశం యొక్క సమ్మర్ డీటెయిల్స్ని తెలుగులో తెలుసుకో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెసన్ టైటిల్ని ఒకసారి చూసుకున్నట్లయితే ద గ్రామర్ ఆఫ్ అనార్చి గ్రామర్ అంటే వ్యాకరణం అనార్చి అంటే అరాచకం ఈ దీంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ సృష్టికర్తగా ఉండడంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి తర్వాతి పాలన ఫ్యూచర్లో మనం అవలంబించాల్సిన తీరు ఒక అరాచకం సృష్టించకుండా మనం ఎట్లుండాలి ఎట్లమెలగాలన్న కంటెంట్ని బేస్ చేసుకొని వారు ముసాయిదా కమిటీలో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఆధారంగానే ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది వారి స్పీచ్నే మనం ఈరోజు ఒక పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పుకోవాల్సిన పని లేదు మనకు చిన్నప్పటి నుంచి తెలుస్తూనే ఉంటుంది అంబేద్కర్ గారి పూర్తి పేరు వచ్చేసి డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ రావ్ రామ్జీ అంబేద్కర్ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అట్లాగే మన కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త బాబాసాహెబ్గా మనం పిలుచుకుంటున్నటువంటి ఒక గొప్ప మహోన్నత నేత సోషల్ రిఫార్మర్గా పొలిటికల్ లీడర్గా భారతదేశానికి ఎనలేని కృషి చేయడం జరిగింది దళిత అభ్యుదయ పతాకం నుంచి దళితుల కోసం ఈ వెనుకబడిన వర్గాల కోసం సామాజిక న్యాయాన్ని అందరూ సమానమే భారతదేశం సమగ్రతతో సౌభ్రాతృత్వంతో మెలుగుతుందనని భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి నేత ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి నేటి ప్రజలమైనటువంటి మనం అందరం కూడా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి కూడా ఒక స్వతంత్రం ఏర్పడిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన విధానం కార్యాచరణ శాసన విధానాలు ఎట్లుంటాయి అన్న దానికి ఒక ప్రస్ఫుటమైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని కొందరు మంది సభ్యులతో ఒక ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అలా రచింపబడినటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదానికి అందరి సభ ఆమోదం ముసాయిదా అసెంబ్లీ యొక్క సభ ఆమోదం పొందడం ఇక అట్లా రేపు ఆమోదించబడేటటువంటి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించేటటువంటి ఆ భారత రాజ్యాంగము ఆ తర్వాత ఉండాల్సినటువంటి విధానాలు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వస్తున్న తరుణంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు రోజు అంటే ఒక రోజు ముందు రోజు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ఏం మాట్లాడినరు ఆ ఆమోదం పొందాల్సినటువంటి భారత రాజ్యాంగం గురించి భావి భారతానికి ఉజ్వల భారతానికి ఏం మెసేజ్ ఇచ్చిండ్రు అన్నదే ద గ్రామర్ ఆఫ్ అనర్జీ ఆ అసెంబ్లీలో అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి ఉపన్యాసము నేటికి చరిత్ర పేజీలో లిఖించబడినటువంటి ఒక భారత సువర్ణ అధ్యాయం ద గ్రామర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఈజ్ క్లోజింగ్ స్పీచ్ ఇన్ ద కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ ఆన్ నవంబర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ నైన్ అంబేద్కర్ గారి చివరి ఉపన్యాసం ఆ ముసాయిదా కమిటీ అసెంబ్లీలో చివరి ఉపన్యాసం రేపు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడేటటువంటి భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి భారతదేశం గురించి ఉద్దేశించి అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇది ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే సమ్మర్ని మీరు ఎట్లా గుర్తుపట్టాలంటే కాన్స్టిట్యెన్సీ అట్లాగే అనార్చి అంబేద్కర్ అట్లాగే ఫ్రీడమ్ లిబర్టీ సత్యాగ్రహ ఫెటర్నిటీ పొలిటికల్ ఎకానమిక్ డ్రాఫ్టింగ్ కమిటీ ఫండమెంటల్ రైట్స్ ఇట్లాంటి ఈక్వాలిటీ ఇటువంటి పదాలు కనబడుతున్నట్టే ఈ పాఠ్యాంశం నుంచే వచ్చిందని గుర్తుపెట్టుకొని నేను ఇచ్చేటటువంటి సమ్మర్ని కింద డిస్క్రిప్షన్లో అట్లాగే స్క్రీన్ మీద కనిపించేది మీరు యాజ్టీజ్గా రాసినాను కూడా ఈ దీని నుంచి మంచి మార్కులే రావడం జరుగుతుంది భారతదేశంలో అంబేద్కర్ గారు ఒక బాబాసాహెబ్గా మనమందరం పిలుచుకుంటున్నటువంటి ఒక అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారు భారతదేశం ఉజ్వల భారతం గురించి ఆలోచించినటువంటి పరిపక్వత చెందినటువంటి ఆలోచన విధానాలు అంతర్జాతీయ స్థాయి మేధావి భారతదేశంలో మన భారత గురించి ఏమని చెప్పాడు ఆ ఉపన్యాసంలో ఎందుకని ఆందోళన చెందాడు అన్న ఒక విస్తృత ఆలోచన నేటి వరకు ఈ పాఠ్యాంశాన్ని ఈ ఉపన్యాసాన్ని మనం చదువుకుంటున్నాం ఈ పాఠ్యాంశంలో అంటే ఈ ఉపన్యాసంలో అంబేద్కర్ గారు రేపు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడే రాజ్యాంగం గురించి ఏమని చెప్తున్నాడంటే ఒక భారతదేశం అనేది ఉజ్వల భారతదేశంగా రూపొందుతుంది కొన్ని సంవత్సరాలుగా రెండు వందల సంవత్సరాలుగా ముసురుకున్న ఆంగ్లేయుల కారుమేఘాలను పరిపాలన పేరుతో కాలకూట విషయం లాంటి దురహంకారాన్ని చిమ్ముతూ రక్తపాతమే రాచరికంగా మార్చుకొని ప్రాణాలు తీయటే పంతంగా పెట్టుకున్న ఆంగ్లేయులకు కానీ పరదేశీయుల నుంచి మనము ఇన్ని వందల సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో వివిధ ఉద్యమాల్లో వివిధ పోరాటాల రూపాలతో భారతదేశానికి స్వతంత్రం అయితే సంపాదించుకున్నాం ఈ స్వతంత్రం మనం ఎలా నిలబెట్టుకోగలం అని ఒక ఆందోళన రూపంలో మనం ఎలా ని నిలుపుకోగలం అని ఒక ఆందోళన మనం రేపు దీన్ని సాధించగలమా ఈ స్వతంత్రాన్ని నిలబెట్టుకోగలమా అంటూ ఒక భయాందోళనతో అంబేద్కర్ లాంటి అంత పెద్ద స్థాయి వ్యక్తి రేపటి ఉజ్వల భారతం గురించి ఆలోచించినటువంటి పరిపక్వత చెందినటువంటి ఆలోచన ఉపన్యాసం అయితే అంబేద్కర్ గారు కొన్ని విషయాలు ఏం చెప్తారంటే భారతదేశంలో పరిపాలన మాత్రం ఒక్కచోట మాత్రం కేంద్రీకృతం కాకూడదు ఇది అరాచకాన్ని సృష్టించగలుగుతుంది అందుకే మనం ద గ్రామర్ ఆఫ్ అనార్చి అని లెసన్ టైటిల్ ఉంది అనార్చి అంటే అరాచకం అరాచకం సృష్టించకుండా మనం కొన్ని తీసుకోవాల్సిన వ్యాకరణ సూత్రాలు అంటే మనం నిర్మించుకోవాల్సిన పద్ధతులు అరాచకం సృష్టించకుండా భారతదేశంలో ఉండాలంటే పరిపాలన ఒకరి చేతిలో ఉండొద్దు మీడియాకు ఉద్యమాలకు పోరాటాలకు ప్రశ్నించే హక్కుకు ప్రజాస్వామ్యానికి మనము విలువైన అవసరాన్ని విలువైన అవకాశాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి ప్రజా పోరాటంలో ఒక పత్రికా రంగం మీడియా రంగం ఖచ్చితంగా అభివృద్ధిలో ఉండాలి ప్రజలు వారు ప్రశ్నించే హక్కుతో స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో ఉద్యమాలు చేసుకునేటందుకు వారికి అందరికీ కూడా సమానత్వం వాక్ స్వతంత్రాన్ని భారతదేశం కల్పించాలి ప్రజాస్వామ్యం అందరికీ కూడా సమానత్వం రూపంలో చట్టం ముందు అందరు సమానమే అన్న మాదిరి భారతదేశం రేపు రూపొందించబడాలి అందుకోసం మనము పరిపాలన మాత్రం ఒకరి చేతిలో మాత్రం పెట్టొద్దు అప్పుడు అరాచకం ఏర్పడుతుంది ఇదివరకు మనం భారతదేశానికి స్వతంత్రం పొందడానికి మూడు సూత్రాలను ఎక్కువగా అవలంబించాం అది పౌర ఉల్లంఘన సివిల్ డిసోబిడియన్స్ అట్లాగే సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ అట్లాగే సత్యాగ్రహ ఈ ఈ మూడు సూత్రాలను ఎక్కువగా ఉండి భారతదేశానికి స్వతంత్రం పొందాము అయితే ఈ మూడు సూత్రాలు స్వతంత్ర అనంతరం మనకు అవసరం లేదు సత్యాగ్రహ సహాయ నిరాకరణ పౌర ఉల్లంఘన ఇవి మాత్రం భారతదేశానికి వద్దు సహాయ నిరాకరణ ఈ సత్యాగ్రహాలతో పౌరుల మధ్య అరాచకం పెరిగిపోతుంది ఏ కులము ఏ మతము ఏది శాశ్వతం లేకుండా చట్టం ముందు అందరం సమానమే మాదిరి మనం లిబర్టీని ఈక్వాలిటీని ఫెటర్నిటీని ఈ మూడుని సాధించుకోవాలి మనం సివిల్ డిసోబిడియన్స్ని అట్లాగే నాన్ కోఆపరేషన్ని సత్యాగ్రహాన్ని ఈ మూడుటిని వదిలేసి లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ ఈ మూడుటిని బలంగా తీసుకొని పొలిటికల్గా ఎకనామిక్గా మనం ఎదగాలి అని అంబేద్కర్ విస్తృత స్థాయిలో డ్రాఫ్టింగ్ కమిటీలో ఆ అసెంబ్లీలో ఒక అధ్యక్షుడి స్థాయిలో ఉపన్యాసం ఇచ్చినటువంటి ఉపన్యాసం ఈ స్పీచ్ అంతా కూడా తర్వాతి భారతం అంటే ఫ్యూచర్ భారతాన్ని ఆలోచన పెట్టుకొని అంబేద్కర్ గారు ఒక ఆందోళన రూపంలో భయాందోళనతో రాజ్యాంగాన్ని రాసిన వారే భయపడుతూ ఇది ప్రజల్లోకి వెళ్ళి ఆమోదించబడుతుందా అందరి చేత ఆమోదించబడాలంటే అందరికీ కూడా లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ ఇవి మూడుతో పాటు వాక్ స్వతంత్రము పొలిటికల్గా ఎకానమిక్గా వాళ్ళందరూ కూడా ఎదగడానికి సోదర భావం సమానత్వం సౌభ్రాతృత్వం ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫండమెంటల్ రైట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకు ప్రతి వ్యక్తికి రైట్ టు ఈక్వల్ ఉండాలి అట్లాగే రైట్ టు ఫ్రీడమ్ ఉండాలి ప్రతిది కూడా రైట్ టు లైఫ్ ఉండాలి ప్రతిది కూడా వారికి భారతదేశంలో పుట్టినందుకు భారతదేశంలో ఉన్నందుకు ప్రతి దాని మీద కూడా హక్కు ఉండాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి నాయకుడిని కూడా ప్రశ్నించాలి నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు సేవకుడై ఉండాలి ఎలక్షన్ కమిషన్ ముందు అందరూ సమానమే ఏ వ్యక్తి భారతదేశంలో హీరోగా ఒక ప్రెసిడెంట్ స్థాయి అయినా సరే ఆ వ్యక్తి చిరస్థాయి మాత్రం కాదు ఆ వ్యక్తికి అధికారాలు శాశ్వతం మాత్రం కాదు ఇవన్నీ కూడా తాత్కాలికం ఒక వ్యక్తి వద్ద మాత్రం రాజ్యాధికారం స్థిరీకృతం లేకుంటుంది దానికోసం మనం అందరం మన వద్ద మీడియా ఉన్నది ఉద్యమాలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి ప్రశ్నించి ఎక్కువ ఉన్నాయి ఆయుధాలుగా చేసుకొని ఏ వ్యక్తికి కూడా అతి గౌరవాన్ని ఇవ్వద్దు ఏ క్యాస్ట్ని ఏ మతాన్ని మనం ముందరికి తీసుకోవద్దు అతి గౌరవం ఇస్తే మనం బానిసలుగా మారుతాం కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనకు ఇంతకుముందు అవలంబించిన సివిల్ డిసోబిడియన్స్ నాన్ కోఆపరేషన్ సత్యాగ్రహ ఈ మూడింటిని వదిలేసి లిబర్టీని ఈక్వాలిటీని ఫెటర్నిటీని మనం ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశాన్ని నిర్మించుకోవాలని చెప్పినటువంటి ఉపన్యాసం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ నేను ఇచ్చినటువంటిది రాసే సరిపోతుంది మీరు సమ్మర్ రాసేటప్పుడు నేను స్క్రీన్ మీద ఇది వారా చూపించినటువంటి పదాలను మెన్షన్ చేస్తూ లైన్ టు లైన్ అనేది ఖచ్చితంగా అంబేద్కర్ గారి స్పీచ్లో ఉన్నటువంటి వడ్స్ను మెన్షన్ చేస్తూ రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటిది రాయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దాంట్ వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్